సమంతా ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు పూర్తయినా ఆమె క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదని చెప్పాలి. ఏమాయి చేసావే సినిమాతో మొదలైన శామ్ ప్రయాణం నేడు పాన్ ఇండియా వరకు చేరుకుంది. ఇక లైఫ్ లో మానసికంగా శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సమంత అవన్నీ దాటుకుంటూ ఒక ఫైటర్ లా ముందుకు సాగుతోంది. ఆ వ్యక్తిత్వమే ఆమెకు ఎంతో మంది అభిమానులు సంపాదించి పెట్టింది. తాజాగా ఒక ఫ్యాన్ సమంత మీద వీరాభిమానంతో ఆమెకేకంగా గుడి కట్టేందుకు సిద్ధమయ్యాడు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్ నటి సమంతకు వీరాభిమాని. ఆమె నటనతో పాటు పలు సేవా కార్యక్రమాలకు, ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవకు ఆకర్షితుడయ్యాడు సందీప్. అనారోగ్యం పాలైన చిన్నపిల్లలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న ఆమెపై అభిమానం రెడ్డింపవడంతో గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటి ప్రాంగణంలోనే ఆలయం కోసం స్థలం కేటాయించి విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు. ప్రస్తుతం విగ్రహానికి, గుడికి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సమంతను నేరుగా చూడలేదని, కేవలం ఆమెపై అభిమానంతోనే గుడి నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ గుడిని ఏప్రిల్ 28న సమంత బర్త్డే కానుకగా ఓపెన్ చేయనున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకు సమంత గుడి కట్టడం ఏంటి? ఆమె అనాథ పిల్లలకి చాలామందికి గుండె ఆపరేషన్లు, అనాథ పిల్లల్ని బాగా ఆమె చేసే డబ్బు అంతా దీని మీదే పెట్టింది. అనాథ పిల్లలకి ఆమె మంచి తనం చేసి చిన్నప్పటి నుంచి తనకి ఫ్యాన్. మీ మామ ఏం చేస్తుంటారు అసలు? మామూలుగా వేరే బయట వాళ్ళకి లోన్లు ఇప్పిస్తారు. సమంత ఫ్యాన్స్ ఎప్పటి నుంచి? ఎప్పుడు? చిన్నప్పటి నుంచి.